వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సిపిఐఎం తెలంగాణ సెక్రటేరియట్ సభ్యులు పోతినేని సుదర్శన్ గారు. మనం ఖమ్మం వచ్చినాం, ఖమ్మం సంబంధించి ఎన్నికల వాతావరణంలో సిపిఎం పార్టీ కూడా అనేక స్థానాల్లో పోటీ చేసింది, మరి ఎట్లా ఉండబోతుంది పరిస్థితి అనేది ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సుందర్ గారు. మీ సిపిఐఎం పార్టీ రెండు స్థానాలకే పొత్తుల్లో రెండు స్థానాల పోటీ చేయడానికి ప్రయత్నించిన సిపిఎం పార్టీ ఇప్పుడు 20 స్థానాల్లో పోటీ చేస్తుంది, అంటే 20 స్థానాల్లో మీకు బలం ఉన్నప్పుడు ఎందుకు రెండు స్థానాలకే పరిమితమై ప్రయత్నం చేశారు మరి మీరు? వాస్తవంగా మేము రెండు స్థానాలకే పరిమితమై కాలేదు. మేము మేము 9 స్థానాల మీద మొదటి నుంచి కేంద్రీకరించి పనిచేస్తూ ఉన్నాము. తెలంగాణలో సర్దుబాట్లలో భాగంగా సిపిఐ అందులో ఒక స్థానాన్ని మాకు కేటాయించాలి అని చెప్పని అడిగింది. సిపిఐ సిపిఎం మాత్రమే సర్దుబాట్లకి కూర్చున్నప్పుడు ఆ తర్వాత మిగిలినటువంటి 8 స్థానాలలో బీఆర్ఎస్తోని సర్దుబాట్ల సందర్భంలో కానీ అట్లాగే కాంగ్రెస్తోని సర్దుబాట్ల సందర్భంగా కానీ మేము ప్రతిపాదించింది 5 స్థానాలు. 5 స్థానాలు కావాలి అని చెప్పేసి అనేది మేము ప్రతిపాదన పెట్టాము. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం నేపథ్యంలో మేము ఎంచుకున్నటువంటి రాజకీయ లక్ష్యాలను సాధించడం కోసం 2 సీట్లకైనా పరిమితమై సర్దుబాట్లు చేసుకుందామనేది ఒక చివరి అంశంగా మేము వచ్చినటువంటిది తప్ప మేము మొదటి నుంచి 2 స్థానాల ప్రతిపాదనతో లేము. 9 స్థానాలు ఉన్నాయి కేంద్రీకరించేవి. 20 స్థానాలకు పోటీ చేస్తున్నారు అంటే 20 స్థానాల్లో మీకు బలం ఉందా? ఎందుకు 20 స్థానాల్లో పోటీ చేస్తున్నారు మీరు? అంటే 20 స్థానాల్లో బలం ఉండబట్టే పోటీ చేస్తూ ఉన్నాము. 20 స్థానాలు, ఈ 20 స్థానాలు అనేవి దాదాపుగా ఇందులో ఎక్కువ స్థానాలు మేము గతంలో ప్రాతినిధ్యం వహించున్నటువంటి గెలిచిన స్థానాలు. మా సిపిఎం పార్టీ శాసనసభ్యులు గతంలో ఆ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి స్థానాలు ఇప్పుడు మేము ఎంపిక చేసుకున్నటువంటి వాటిల్లో ఎక్కువ ఉన్నాయి. 1-2 స్థానాలు ప్రాతినిధ్యం వహించకపోయినా ఇప్పటికీ ఆయా మండలాల్లో బలమైనటువంటి ప్రజాపునాది కలిగి ఉన్నటువంటి మండలాలుగా ఉన్నాయి. లేదా మేము ప్రజా ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలు నిర్వహించినటువంటి మండలాలు అవి ఉన్నాయి. అందువల్ల అక్కడ మేము పోటీ చేయడం, మాకున్నటువంటి ప్రజాపునాదిని మేము కన్సాలిడేట్ చేసుకోవడం అనేది ఎన్నికల్లో మేము ఒంటరిగా పోయేటప్పుడు అది అవసరం కాబట్టి ఆ రూపంలో మేము వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మీరు గెలవడానికి పోటీ చేస్తారో, ఎవరినైనా ఓడించడానికి పోటీ? ఎవరిని ఓడించడం అనేటటువంటిది కాదు. మేము పోటీ చేసే స్థానాలలో మేము గెలవడమే లక్ష్యంగా మేము పోటీ చేస్తూ ఉన్నాము. ఓడించడం అనేది కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష్యంగా మాకు ఉంది. బీజేపీని ఓడించడం అనేది లక్ష్యంగా ఉంది. బీజేపీ అనేది ఇవాళ ఈ దేశంలో ఒక తీవ్రమైన ప్రమాదకరమైనటువంటి పార్టీ. అది రాజ్యాంగాన్ని, దేశ లౌకిక వ్యవస్థని, సామాజిక న్యాయాన్ని, ఫెడరల్ సిస్టాన్ని, ఆర్థిక సార్వభౌమాధికారాన్ని అంతా ధ్వంసం చేసేస్తూ ఉంది. మతాన్ని, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ఉంది. తెలంగాణ రాజకీయాలకి ఏమాత్రము సరిపడినటువంటి రాజకీయ విధానాన్ని, రాజకీయ ఆలోచనని, రాజకీయ క్రమాన్ని కలిగి ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అందువల్ల దానికి తెలంగాణ రాజకీయాల్లో స్థానం ఉండకూడదు. అందుకని దాన్ని ఓడించాలి. అది ఎక్కడైతే గెలిచే అవకాశం ఉందో అక్కడల్లా దాన్ని ఓడించాలనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. మేము పోటీ చేసే చోట మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది మమ్మల్ని గెలిపించండి, శాసనసభకు పంపించండి, ఇది మా నినాదంతో పోతా ఉన్నాం. మేము గెలిపే లక్ష్యంగా మేము పోటీ చేసేటటువంటి స్థానాలలో మేము పోతా ఉన్నాం. ఇందులో ఎవరినో ఓడించడానికో, ఎవరినో గెలిపించడానికో మేము పోటీ చేయటం లేదు. మేము గెలవడానికే మేము పోటీ చేస్తా ఉన్నాం. అయితే మీ ప్రకటనలో, మీ కార్యదర్శి గారు చెప్పిన ప్రకటనలో ముఖ్యంగా బీజేపీని ఓడిస్తాం, అదేవిధంగా ఓడించడానికి అవసరమైతే బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాం, కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాం అని చెప్పారు. మళ్ళీ అదే మేము ఒంటరిగా పోటీ చేయడం వల్ల బీఆర్ఎస్ బీజేపీని ఆ స్థానాల్లో ఓడిస్తామని చెప్తున్నారు. అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తామంటారు, వాళ్ళనే ఓడిస్తామంటారు, జనం ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? వాళ్ళకి సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి అనేది మా రాజకీయ విధానం కాదు. మరి ఏం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్కో కాంగ్రెస్కో సిపిఎం పార్టీ సపోర్ట్ చేయడం లేదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడైనా సరే బీజేపీ గెలిచే అవకాశం ఉన్నటువంటి స్థానాలలో బీజేపీని ఓడించడం అనేది మా రాజకీయ లక్ష్యం. ఇది తెలంగాణలో పెట్టుకున్నటువంటి రాజకీయ లక్ష్యం కాదు, తెలంగాణలో తీసుకున్నటువంటి విధానం కాదు. ఇది పార్టీ అఖిల భారత మహాసభల్లో నిర్ణయించుకున్నటువంటి అంశం. పార్టీ 23వ అఖిల భారత మహాసభలు కేరళ రాష్ట్రంలో కన్నూరులో జరిగినాయి. దేశవ్యాప్తంగా వచ్చినటువంటి మా ప్రతినిధులందరూ కలిసి రూపొందించుకున్నటువంటి రాజకీయ విధానంలో బీజేపీ అనేది ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి పార్టీ. ఇక్కడ అక్కడ అని లేదు, ఎక్కడైనా సరే అది. అందుకనే దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడం, బీజేపీని ఒంటరి చేయడం, బీజేపీ వ్యతిరేక ఓట్లని ఒక దగ్గరికి తీసుకురావడం, అంటే బీజేపీ గెలిచే చోట
మనము ఐడియల్ గా ఉండడము అనేటటువంటిది కాదు బీజేపీ గెలిచే తోట ఓడించడం అనేది మెయిన్ టార్గెట్ గా పెట్టుకొని పని చేయాలి అనేది మేము ఎంచుకున్నటువంటి లక్ష్యం కాంగ్రెస్ దానికి అనుగుణంగా మేము కాంగ్రెస్ కంటే బిఆర్ఎస్ కంటే బీజేపీ ప్రమాదమా అసలు మీకు ఒక విషయం చెప్తా ఉన్నా నాట్ ఓన్లీ కాంగ్రెస్ బిఆర్ఎస్ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ అంటే కమ్యూనిస్టులకు బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత దీని కారణమా లేదంటే బీజేపీ నిర్దిష్టంగా ఏమన్నా వ్యతిరేకించడానికి మీకు ఏమన్నా నిర్దిష్ట కారణాలు ఉన్నాయా బీజేపీ కమ్యూనిస్టులకు బీజేపీకి వ్యక్తిగతమైన వైరుధ్యం లేదు కమ్యూనిస్ట్ నాయకత్వానికి బీజేపీ నాయకత్వానికి వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యం లేదు ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నత్వాన్ని ధ్వంసం చేసి ఏకత్వాన్ని తీసుకొని రావాలి అని చెప్పేసి అనేది ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ తన రాజకీయ విధానంలో భాగంగానే ఒకే దేశం ఒకే భాష ఒకే ఎన్నిక ఒకే పరిపాలకుడు ఒకే విధానము ఒకే మతము ఇదంతా తీసుకొని వస్తా ఉంది దీనికి భిన్నంగా ఉండేటటువంటి వాళ్ళందరి మీద దాడులు చేస్తా ఉంది హింసిస్తా ఉంది ఇవాళ ఎన్ని ఎన్ని దుర్మార్గాలకు పాల్పడతా ఉందండి బీజేపీ ఈ దేశంలో అంటే యూనిటీకి వ్యతిరేకమా మీరు ఏకత్వానికి వ్యతిరేకమా ఏంది ఏం చెప్పాలి మేము ఏకత్వానికి కాదు ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది ఈ దేశం అంతా ఏకంగా లేదు ఈ దేశంలో భిన్న మతాలు ఉన్నాయి భిన్న జాతులు ఉన్నాయి భిన్న భాషలు ఉన్నాయి భిన్న సాంప్రదాయాలు ఉన్నాయి భిన్నమైన ఆహారపు అలవాట్లు ఉన్నాయి ఈ అందుకని ఇంత భిన్నమైనటువంటి లక్షణాలు కలిగి ఏకత్వంతో జీవిస్తూ ఉంటే వీళ్ళు ఏకత్వం పేరుతోని భిన్నత్వం పైన దాడులు చేసి అంటే ఆ ఏకత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరి మీద దాడులు చేసి వాళ్ళని హింసించి వాళ్ళని అనేక చోట్ల చంపేసి వాళ్ళపైన దాడులు చేసి అత్యాచారాలు మహిళలను కూడా చూడకుండా అత్యాచారాలు చేసి ఏమిటండి మణిపూర్లో జరిగింది ఏమిటి బిల్కిన్ బానో కేసు ఏమిటి కతువాలో జరిగింది ఏమిటి ఉన్నావలో జరిగింది ఏమిటి మతం ప్రాతిపదికం మీద మహిళలపైన అత్యాచారాలు చేసే దుర్మార్గమైనటువంటి పార్టీ ఇంకేమైనా ఉంటుందండి ఆహారపు అలవాట్ల మీద దాడులు చేసే పార్టీ ఇంకేమైనా ఉంటుందండి ఈ దేశంలో అందుకనే ఈ దేశంలో బీజేపీ అనేది అంతేకాదు ఇవాళ ఆర్థిక రంగంలో అది చేస్తా ఉన్నటువంటి దోపిడీ ఎంత తీవ్రంగా ఉంటామంది ఇవాళ ఈ దేశ సంపద మోడీ ఏమంటున్నారంటే 3 ట్రిలియన్ ఎకానమీని భారతదేశం తీసుకొచ్చినాం 5 ట్రిలియన్ అతి త్వరలో తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు ఎప్పుడు తీసుకొస్తానంటున్నాడు 5 ట్రిలియన్ కి ఏ సంవత్సరానికి తీసుకొస్తాను 2030కి తీసుకొని వస్తానని చెప్పేసి అని అంటా ఉన్నాడు అట్లాగే మేము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీసుకొని వస్తామని చెప్పేసి అని అంటా ఉన్నాడు తప్పేంది తప్పు కాదు ఆయన యథావిధిగా సాధారణంగా పరిణామ క్రమంలో జరిగేటటువంటి దాన్ని తన గొప్పగా చిత్రీకరించుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇవాళ మేమనేది ఏమిటి అని అంటే నువ్వు 3 ట్రిలియన్కి తీసుకొస్తావా 5 ట్రిలియన్కి తీసుకొస్తావా అని చెప్పేసి అనేది గొప్ప కాదు ఇవాళ తలసరి ఆదాయం ఎంత ఉంది భారతదేశంలో మనిషికి ఎంత ఉంది ఏ స్థానంలో ఉన్నాము 200 దేశాలు ఉంటే 147వ స్థానంలో ఉన్నాము జనాభాలోనేమో 2వ స్థానంలో ఉన్నాము 147వ స్థానంలో తలసరి ఆదాయంలో ఉన్నాము G20 సమావేశాలు జరిపి ఓ చాలా గొప్పగా చెప్పాడు నరేంద్ర మోడీ ఈ G20 సమావేశాలు అన్నిటికంటే వెనుకబడి ఉన్నాము తలసరి ఆదాయంలో నువ్వు ఎక్కడికి తీసుకుపోతున్నావు ఈ దేశ ఆర్థిక వ్యవస్థని ఏ రూపంలో తీసుకుపోతున్నావు బీజేపీ అనేది ఈ దేశ ఆర్థిక వ్యవస్థని కార్పొరేట్లకి ఈ దేశ ప్రజల సంపదని కట్టబెట్టేటటువంటి ఆర్థిక విధానాలను అనుసరిస్తా ఉంది మీ పార్టీ ఆరోపణ వాస్తవమా అసలు ఎవరికైనా కట్టబెట్టిరా మనం చూస్తే అదే అర్థమవుతుంది కదా అదానీలకు ఎంత కట్టుబెట్టారో అంబానీలకు ఎంత కట్టుబెట్టారో మనకు అర్థమవుతుంది మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడేటప్పుడు మనం ఖమ్మం వచ్చాము అని చెప్పేసి అని చెప్పారు బహుశా మీరు ఖమ్మం రావడం అనేది సూర్యాపేట రోడ్లో నుంచి వచ్చి ఉంటారు మీరు ఇవాళ సూర్యాపేట దగ్గర నుంచి దేవరపల్లి దాకా నిర్మించినటువంటి 200 కిలోమీటర్ల రహదారి ఎవరికి కట్టుబెట్టారో తెలుసా అదానికి కట్టుబెట్టారు అదానిది ఆ రోడ్డు ఆ రోడ్డే కాదు అదాని ఏం చేస్తాడు రోడ్డు పోతాడు టోల్ గేట్లు పెడతాడు డబ్బులు వసూలు చేసుకుంటాడు జనం దగ్గర నుంచి భూములు బలవంతంగా సేకరిస్తారు విశాలమైనటువంటి రోడ్లు నిర్మించామని చెప్పేసి అని చెప్తారు కానీ ఆ రోడ్డు ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తారు ఈ రోడ్లలో ఈ రోడ్ల మీద పోయేటటువంటి వాటన్నిటిని అక్కడికి పోయిన తర్వాత మీరు చూస్తే గంగవరం పోర్టు అదానికి అప్పు చెప్పారు విశాఖపట్నం పోర్టు అదానికి అప్పు చెప్పారు ఎయిర్పోర్టులు ఈ దేశంలో 100 మంది ప్రయాణికులు విమానాలు ఎక్కుతా ఉంటే 26 మంది ప్రయాణించేటటువంటి ఎయిర్పోర్ట్లు ఇవాళ అదాని కంట్రోల్లో ఉన్నాయి ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటివి మనం టేక్ ఓవర్ చేసినటువంటి ఎయిర్ ఇండియాని ఇవాళ టాటాలకు అప్పు చెప్పారు వీళ్ళు ప్రజల సంపదని వాళ్ళకి కట్టబెట్టి మేము గొప్ప పని చేస్తున్నాం అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు అందువల్ల వాళ్ళు చేసేది గొప్ప పని కాదు దోపిడీకి సహకరిస్తా ఉన్నారు దోపిడీని తీవ్రం చేస్తా ఉన్నారు వీళ్ళే దోపిడీ దొంగల్లాగా వ్యవహరిస్తా ఉన్నారు ఇవాళ భూముల్ని కూడా వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తున్నారుగా
కార్పొరేట్ వ్యవసాయ చట్టాలు తీసుకొని వచ్చి కాంట్రాక్టర్లకి కార్పొరేట్లకి అప్పజెప్పడం కోసమే కదా. చట్టాలు వ్యవసాయ చట్టాలు ఆదాని అంబానీల కోసం తీసుకొచ్చిరా. ఆదాని అంబానీ ఇతర కార్పొరేట్ సంస్థలు ఇతర బహుళజాతి సంస్థలకి అప్పజెప్పడం కోసం తీసుకొచ్చినటువంటి చట్టాలే అవి. చట్టాల్లో ఒక చట్టం స్పష్టంగా ఉంది, వ్యవసాయాన్ని కాంట్రాక్టీకరించడం, వ్యవసాయాన్ని కార్పొరేటీకరించడం. అంటే ఇది చట్టం. అంటే వ్యవసాయ భూములన్నింటినీ రైతుల దగ్గర నుంచి తీసుకొని కార్పొరేట్లకి కాంట్రాక్టర్లకి అప్పజెప్పి వాళ్ళ అంతో ఇంతో విధిల్చితే అవి తీసుకొని రైతులు వాళ్ళ పొలాలల్లో వాళ్ళు కూలీలై పనిచేసేటటువంటి పద్ధతిని ప్రవేశపెట్టడమే కాంట్రాక్టీకరణ కార్పొరేటీకరణ చట్టము అని. అంటే అందుట్లో తేడా ఏమీ లేదు. ఇవాళ రైతాంగం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి మార్కెట్లని, వ్యవసాయ మార్కెట్లన్నింటినీ తీసేసి ప్రైవేట్ మార్కెట్లు చేస్తాము అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. మరి అది కట్టబెట్టేటటువంటి పని కాదా? ప్రైవేట్ వాళ్ళకి మార్కెట్లను అప్పు చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది అదే, రైళ్ళను అప్పచెప్పి, విమానాలను అప్పచెప్పి, రోడ్లను అప్పచెప్పి, ఇప్పుడు భూములను అప్పచెప్పి, మార్కెట్లను అప్పచెప్పి, ఇంకా నువ్వేంటి సాధించేదేముంది? నేను సాధించుతాము ఇదంటి దాంట్ మీద మోడీ చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు అంటే, ప్రభుత్వాలు అనేవి ఉన్నవి వ్యాపారం చేస్తందుకు కాదు, ప్రభుత్వాలు ఉన్నాయి పరిపాలన చేస్తేందుకు. కాబట్టి ఈ వ్యాపారం చేసే సంస్థలు కూడా ఇవన్నింటిని కూడా మేము ప్రైవేటీకరణ చేస్తున్నామని చాలా సింపుల్గా చెప్తున్నారు. వ్యాపారం అంటే లాభం కోసం చేసేటటువంటిది వ్యాపారం. ప్రభుత్వం లాభం కోసం చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ ప్రజల కోసం చేయాలి. ప్రజల కోసం నువ్వు వ్యాపారం చేయొద్దు, ప్రజల కోసం నువ్వు పరిపాలన చేయాలి, ప్రజల కోసం నువ్వు సంస్థల్ని నడపాలి, ప్రజల కోసం నువ్వు ప్రభుత్వ రంగాన్ని నడపాలి. ఇవాళ నువ్వు సెల్ ఫోన్లు ఉన్నాయి, నువ్వు జియోలకి అంబానీలకి అదానీలకి అప్పజెప్పేస్తా ఉన్నావు. ఎవడెళ్తా ఉన్నాడు ఇంటీరియల్ ప్లేసులకి? అటవీ ప్రాంతంలో వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరెళ్తా ఉన్నారు? ఇవాళ రోడ్లు మీరు అప్పజెప్తా ఉన్నారు, బస్సులను వీటన్నింటినీ అప్పజెప్పేస్తా ఉన్నారు. మారుమూల ప్రాంతాల్లో బస్సులు తిప్పడానికి ఏ ప్రైవేట్ సంస్థ ముందుకొస్తా ఉంది? అందువలన మీరు ఏ రంగం అన్నా తీసుకోండి, ప్రజలకు అందుబాటులో లేకుండా పోయేటటువంటి దాన్ని వ్యాపారం పేరుతో నేను ఆలోచించడం అనేది దుర్మార్గకరమైనటువంటి విషయం. ఇంకొక అంశం ఏమిటి అనంటే, నువ్వు ఇవాళ ప్రభుత్వ రంగం ఉంది, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నావు. ఏమి కావాలి? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టే దమ్ము నీకు లేదు, ప్రభుత్వ రంగాన్ని అప్పచెప్తా ఉన్నావు. డిమాండ్ చేస్తారు ప్రైవేట్ చేస్తున్నాము, మేము ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలి అని చెప్పేసి డిమాండ్లు చేస్తా ఉన్నాము. ప్రైవేట్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సొంత మూలధనంతో ఒక కంపెనీ పెట్టుకుంటే ఆ కంపెనీలో రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలనే ప్రశ్న వేస్తున్నారు. దాని సమాధానం చాలా హాస్యాస్పదమైన ప్రశ్న మీరు వేసేటటువంటి ప్రశ్న. ఎందుకనంటే వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి పరిశ్రమ పెట్టి అంటున్నారు. మీరు వాళ్ళ సొంత డబ్బులు పెట్టట్లేదు, బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళు 10 రూపాయలు పెడితే 90 రూపాయలు ప్రజలు దాచుకున్నటువంటి డబ్బులు బ్యాంకుల దగ్గర నుంచి లోన్ల రూపంలో తీసుకొని పరిశ్రమలు పెట్టి నడుపుకొని లాభాలు గడించి దివాలు తీసామని చెప్పి వాళ్ళు ప్రకటించేస్తే వీళ్ళేమో ఆ రుణాలను రద్దు చేశామని చెప్పేసి అని ఇప్పుడు 11 లక్షల కోట్ల రూపాయల రుణాలు రద్దు చేశారు పారిశ్రామికవేత్తలకు ఇచ్చినటువంటివి. వాళ్ళు సొంత డబ్బులు ఎక్కడ పెట్టారు చెప్పండి? ఎవరు చెప్పాడు మార్కెట్లోకి బాండ్లని రిలీజ్ చేయకుండా, షేర్లను ఇది చేయకుండా, వాటాలని పంచి ప్రజల దగ్గర నుంచి వాటాలు తీసుకోకుండా, బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకోకుండా పరిశ్రమ పెట్టిన వాడిని ఒక్కని చెప్పండి? లేదు. చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు, ఏదో వడ్ల మిల్లులు పెట్టుకునే వాళ్ళు, లేదు కారం మిల్లులు పెట్టుకునే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళు ఉంటే ఉండొచ్చు. అందులో రిజర్వేషన్లు అని చెప్పేసి అనేది ఇవాళ లిమిటెడ్ కంపెనీలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు నువ్వు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏది ఎందుకు ఎందుకు ఇవ్వాలి రిజర్వేషన్లు? అంటే ఎందుకు ఇవ్వాలి అంటే తరతరాలుగా అణచివేయబడి అన్యాయానికి గురయ్యి ఆర్థికంగా వెనుకబడి ఇబ్బందులు పడతా ఉన్నటువంటి యువతరాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాకపోతే ఎవరికి ఉంటుంది? ఒక తీవ్రమైనటువంటి వివక్షతకు గురయ్యి వాళ్ళేమీ తెలివి లేక వెనుకబడి ఉండలేదు, చదవలేక వెనుకబడి ఉండలేదు, ఆర్థికంగా ఉండి వెనుకబడి ఉండలేదు. ఇవన్నీ కారణాలు వాళ్ళు వెనుకబడి ఉండడానికి. అందుకనే వాళ్ళకి రిజర్వేషన్లు అవసరం అని చెప్పేసి అని ఆనాడు భారత రాజ్యాంగ నిర్మాత మానవీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపోజ్ చేశాడు, రాజ్యాంగ సభ ఆమోదించింది, రిజర్వేషన్లు అమలవుతా ఉన్నాయి ప్రభుత్వ రంగంలో. ఇవాళ ఆ ప్రభుత్వ రంగాన్ని తీసుకుపోయి నువ్వు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తే అక్కడ రిజర్వేషన్లు లేకపోతే ఉన్న ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు కాస్త ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోయి అవి కూడా అందనటువంటి పేదలు ఇబ్బంది పడితే నువ్వు ఏ పరిపాలన చేస్తా ఉన్నావు, ఎవరికి పరిపాలన చేస్తా ఉన్నావు అని చెప్పేసి అనేది ఇక్కడ ప్రశ్న. మోడీ అందుకనే మోడీ చేసేటటువంటిది పేదలకు ఉపయోగపడే పరిపాలన కాదు, పెద్దలకు ఉపయోగపడేటటువంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు, పెద్దలకి దోచిపెట్టేటటువంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు. అందుకనే మేము బీజేపీని వ్యతిరేకించాలనుకున్నాం. ఒకటి, ప్రజల్ని విభజించడం, మతం పేరుతోని విభజించడం, మత ఉన్మాదాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవడం. ఉన్మాదం ఇవాళ ఏంటండి?
ఉత్తర ప్రదేశ్ లో ఏం జరుగుతాంది నువ్వు నిన్ను ఎవరన్నా వ్యతిరేకిస్తే బుల్డోజర్ ఎల్లుద్దా ఒక ప్రభుత్వం చేసే పనేనా ఇది ఇది ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం చేసే పనే లేదు మధ్యయుగాల్లో ఉన్నటువంటి రాక్షస పద్ధతుల్లో పరిపాలించిన కొంతమంది రాజులు నియంతలు చక్రవర్తులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసి శిక్షలు కొరడా దెబ్బలు కొట్టండి తలకాయ బహిరంగంగా తీసేయండి అని చెప్పేసని చెప్పేదానికి ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అమలు చేసేటటువంటి బుల్డోజర్ సంస్కృతికి తేడా ఏముంది 10,108 ఎన్కౌంటర్లు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలా చంపేస్తుంది చేతులకు బేడీలేసి ఎక్స్ ఎమ్మెల్యేని ఎంపీని పట్టుకొని వాళ్ళు పోలీసుల సమక్షంలో వీడియో కెమెరాలు ఉంటే కాల్ చేసేటటువంటి సంస్కృతి ఉన్నటువంటి బీజేపీని వెనక్కి తరవడం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి యొక్క కర్తవ్యం అందుకే ఇప్పుడు తెలంగాణలో మీరు వ్యతిరేకిస్తారు అందుకనే వ్యతిరేకిస్తా ఉన్నాం తెలంగాణలో నాట్ ఓన్లీ తెలంగాణ దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తా ఉన్నాం వ్యతిరేకిస్తాం మా శక్తి మేరకు మాకు అవకాశం ఉన్నంత మేరకు మేము బీజేపీని అధికారంలోకి రానియకుండా చేసేటటువంటి దానికి మా సర్వశక్తులు వాడతాం ఓకే మీ ఎన్నికల దాంట్లో భాగంగా ఇప్పుడు బీజేపీని ఎందుకు వ్యతిరేకిస్తారో చెప్పినారు ఇప్పుడు మీ ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన అంశాన్ని మాట్లాడదాం ఖమ్మం జిల్లాలో మీకు అనేక సంవత్సరాలు ప్రజలు పట్టం కట్టారు కమ్యూనిస్ట్ పార్టీకి అనేక మంది శాసనసభలో సిపిఎం పార్టీగా ఉన్నారు మరి ఇన్నిసార్లు కట్టబడితే ఖమ్మం జిల్లాకు మీ పార్టీ ఏం చేసింది ఖమ్మం జిల్లాకు మా పార్టీ చేసింది ఖమ్మం జిల్లా యొక్క పేరు ప్రతిష్టల్ని దశ దిశలా చాటేటటువంటి పద్ధతుల్లో ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు వ్యవహరించారు ఏం చేశారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా కానీ ఇక్కడ వ్యవహరించినటువంటి వాళ్ళు మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అని చెప్పేసి అంటే ఖమ్మం జిల్లా ప్రధానంగా వ్యవసాయ ప్రాధాన్యత కలిగినటువంటి జిల్లా సాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నటువంటి జిల్లా ఈ దీనికి ప్రధాన వనరుగా ఉన్నటువంటివి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మీరు చెప్పినట్టుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తీసుకుంటే మనం ఇక్కడ సాగర ఆయకట్టు ఉంది 2 లక్షల ఎకరాల సాగర ఆయకట్టు ఖమ్మం జిల్లాలో ఉంది అట్లాగే కొన్ని పెద్ద చెరువులు ఉన్నాయి మీడియము మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి పాలేరు ఉంది వైరా ఉంది తాలిపేరు ఉంది పెదవాగు ఉంది ఇట్లాంటి ప్రాజెక్టులు ఇవి ఉన్నాయి వీటితోని ఈ జిల్లా సాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదు అందువల్ల గోదావరి జలాలని తీసుకొని వచ్చి పాలేరులో కలపాలి అని చెప్పేసి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం గారు ఉన్నప్పుడు 100 రోజుల పాటు 2,600 కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించి దీన్ని ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఒక రాజకీయ ఎజెండాగా ఒక ఆర్థిక పరమైనటువంటి ఎజెండాగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొని వచ్చినటువంటిది సిపిఎం పార్టీ రెండవ అంశం ఏమిటి అని అంటే భూమి లేని వాళ్ళ సంఖ్య ఎక్కువ పేదలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు ఈ పేదలకి పోడు భూములకి హక్కులు ఇవ్వాలని చెట్టు పట్టాలు ఇవ్వాలని పోరాటం చేసినటువంటిది సిపిఎం పార్టీ అనేక రకాల పద్ధతుల్లో ఈ ఉద్యమాలు మేము నిర్వహించడం జరిగింది అట్లాగే సాగునీటి సాధన మహారైతు యాత్ర పేరుతోనే 1,000 మందిని కలిసి ఈ జిల్లాలో దుమ్ముగూడెం నుంచి పాలేరు దాకా ఖమ్మం దాకా పాదయాత్ర నిర్వహించాము ఈ సమస్యల్ని శాసనసభలో పరిష్కారం చేయాలి అని చెప్పేసి అని పట్టుబట్టి సాధించడం అనేటటువంటి జరిగింది ఇప్పుడు కాదు 2004లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మానికి ప్రాతినిధ్యం వహించినటువంటి తమ్మినేని వీరభద్రం గారు ఆనాడు ఇక్కడ 4 శాసనసభ్యులుగా ఉన్నారు తమ్మినేని వీరభద్రం గారు సున్నో రాజయ్య గారు అట్లాగే కట్టా వెంకట నరసయ్య గారు ప్రాతినిధ్యం వహించారు ఈ ప్రాతినిధ్యం వహించి ప్రజల్లోకి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మీరు నిధులు కేటాయిస్తారా లేదా అని చెప్పేసి అని పట్టుబట్టి రాజశేఖర రెడ్డితో శంకుస్థాపన చేయించాం దీన్ని అసలు ఈ జిల్లాలో ఎజెండాకి తీసుకొచ్చింది మేము శాసనసభలో పట్టుబట్టింది మేము ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకొని వచ్చినటువంటిది మేము దాని ఫలితంగా శంకుస్థాపన జరిగింది శంకుస్థాపన జరిగిన తర్వాత కూడా నిధులు కేటాయించి పనులు చేయకపోతే మళ్ళీ తిరిగి పాదయాత్రని నిర్వహించాం ఇందులో మా శాసనసభ్యులు పాల్గొన్నారు అట్లాగే 5 లక్షల సంతకాలు సేకరించి ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకొని వెళ్ళాం ఈ సమస్య యొక్క తీవ్రతకు సంబంధించి అందులో మా శాసనసభ్యులు కీలకమైనటువంటి పాత్రని నిర్వహించారు అట్లాగే 2007లో ఒక భూమి సమస్య ఒక తీవ్రమైనటువంటి సమస్యగా ఎప్పుడో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో ఈ జిల్లాలో 5-6 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరిగింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో భూములు భూస్వాములు ఇక్కడ 150 ఎకరాల భూమి ఉండేది కల్లూరు జమీందారికి అట్లాగే నాగలంచ జమీందారికి 10,000 ఎకరాల భూమి ఉండేది ఈ జిల్లాలో అట్లాంటి జమీలు 10,000 ఎకరాలు 5,000 ఎకరాలు ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా
తీసి పేదలకు పంచిపెట్టడం అనేది జరిగింది. అట్లాగే సహజంగా కమ్యూనిస్ట్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళకి 100 ఎకరాల భూములు ఉంటే వాళ్ళ సొంత భూములను కూడా పంచిపెట్టారు. అట్లా వంచన సర్వదేవ పట్ల రామనాథం గారు అట్లా ఆయనకి 1800 ఎకరాల భూమి ఉంది. దాన్ని పంచిపెట్టారు. అట్లాగే మంచకంటి రామకృష్ణరావు గారు వాళ్ళకి వారసత్వంగా వచ్చినటువంటి 200 ఎకరాల భూమి ఉంది. దాన్ని పంచిపెట్టారు. చిరావూరి లక్ష్మణరసయ్య గారు తనకు ఉన్నటువంటి భూమిని పంచిపెట్టారు. అట్లా భూముల్ని పంచడంతో పాటు ఇంకా పంపిణీ కాకుండా ఉన్నటువంటి భూములకు సంబంధించిన పోరాటాన్ని ఉద్రుతంగా ఇక్కడ నిర్వహించాము. 100,000 ఎకరాలు 2007 లో మేము చేసినటువంటి భూ పోరాటంలో అది ఆనాడు ఉమ్మడి జిల్లా ఉంది, భద్రాచలం నుంచి ముదిగొండ దాకా పెద్ద ఎత్తున మేము పోరాటాన్ని నిర్వహించాము. 100,000 ఎకరాల భూమిని పంపిణీ చేశాము. 100,000 ఎకరాలు 2007 లో 100,000 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయడం అనేటటువంటి జరిగింది. అంటే మేము పంపిణీ చేయడం అంటే పేదల్ని భూముల మీదకి తీసుకొని వచ్చి ఆక్రమించి దాని మీద ఎర్ర జెండాలు పాతి వాళ్ళకి రక్షణ కల్పించి ఆ భూములకి హక్కు పత్రాలు సాధించేదాకా మేము వాళ్ళ వెంట నిలబడ్డాం. దానిపైన ప్రభుత్వం మా మీద చాలా తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించింది. 16,000 మందిని అందులో 5,000 మంది మహిళలు ఉన్నారు జైళ్లకు పంపించింది. ఏడుగురిని కాల్చి చంపింది ముదిగొండలో. అయినా మేము వెనక్కి పోలేదు. భూమిని సాధించేదాకా ముందుకు కొనసాగించాం. రెండో విడత పోరాటాన్ని కూడా ముదిగొండ నుంచి ముందుకు నడిపించాం. ఇది పోరాటాలు. ఆ పోరాటాలకు మా శాసనసభ్యులు శాసనసభ లోపల నిర్వహించినటువంటి పోరాటం ఫలితంగా మేము సాధించినటువంటి ఫలితాలు. అంతేకాకుండా అనేక రకాలు ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి రహదారుల సమస్యను పరిష్కరించాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని. ఉదాహరణ మీకు చెప్పాలంటే ఇప్పుడు కేసీఆర్ అంటా ఉన్నాడు మేము మిషన్ భగీరథ తీసుకొచ్చినాం, ఇంటింటికి నల్లా ఇచ్చినాం, ఇచ్చేసాం వచ్చేసామని చెప్పేసి నేను చెప్తా ఉన్నాడు. మంచిదే. కానీ ఈ మంచి మేము 96లోనే చేశాం ఈ జిల్లాలో. 96లోనే బోడిపూడి వెంకటేశ్వరరావు గారు శాసనసభాపక్ష నాయకుడిగా ఉండి, సిపిఎం పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ఉండి 94లోనే దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. సుజల స్రవంతి పేరుతోనే మధుర నియోజకవర్గంలో ఉన్న అన్ని పంచాయతీలకి ప్రతి ఇంటికి నల్లా తిప్పి నీరందించేటటువంటి పథకాన్ని మొట్టమొదట ఈ రాష్ట్రంలో అమలు చేసింది సిపిఎం పార్టీ శాసనసభ్యులు ఉన్నటువంటి నియోజకవర్గంలో. అది పట్టుబట్టి సాధించి తీసుకొని వచ్చాం. ప్రజల పట్ల మాకున్నటువంటి నిబద్ధత అది. ఆనాడు మేము ప్రతిపక్షంలోనే ఉన్నాము. అందువల్ల ఎక్కడున్నాము అనేది కాదు, మా శాసనసభ్యులు ఎన్నికైనటువంటి. అట్లాగే కుంజా బొజ్జి గారు, సున్నోరాజయ్య గారు తీవ్రంగా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతంగా ఉంది, అటవీ ప్రాంతంగా ఉంది. ఆ ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది, సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. తాలిపేరు ప్రాజెక్టు 24,500 ఎకరాలకి సాగునీరును అందించేటటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు మా హయాంలోనే మేము శాసనసభ్యులుగా సిపిఎం వాళ్ళు ఉన్నప్పుడే శంకుస్థాపన జరిగింది, ప్రారంభం జరిగింది. అట్లాగే పాలెంవాగు ప్రాజెక్టు శంకుస్థాపన ప్రారంభం. అయితే నిర్మాణంలో లోపాలు, డిజైన్లలో లోపాలు ప్రభుత్వం మేము చెప్పిన వినకుండా చేసినటువంటి ఫలితంగా పాలెంవాగు ప్రాజెక్టు, గుండ్లవాగు ప్రాజెక్టు కొన్ని లోపాలతోని నిర్మాణం జరిగింది. దాని మీద కూడా మేము ఆందోళనలు, పోరాటాలు నిర్వహించాం. అందువలన సిపిఎం శాసనసభ్యులుగా, అంతేకాదు రాష్ట్ర వ్యాప్త సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటిలో ఖమ్మం జిల్లాకు చెందినటువంటి సిపిఎం శాసనసభ్యులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎం శాసనసభ్యులు కూడా, అది మీరు చూస్తే మద్య నిషేధ సమస్య మీద పెద్ద ఎత్తున జరిగినటువంటి పోరాటంలో మల్లు స్వరాజ్యం గారు, బోడిపూడి వెంకటేశ్వరరావు గారు తదితర నేతలు పెద్ద ఎత్తున ఆ సమస్యని పరిష్కరించాలి, నిషేధం, మద్య నిషేధం విధించాలి అని చెప్పేసి జరిగిన పోరాటానికి సహకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మహిళల్లో చైతన్యం కలిగించి ఆ పోరాటానికి శ్రీకారం చుట్టేటటువంటి పని చేశారు. అట్లాగే అటవీ హక్కుల చట్టం రూపశిల్పుల్లో ఒకరు భద్రాచలానికి చెందినటువంటి పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన మీడియం బాబురావు గారు, ఈ దేశంలో వైద్య వ్యవస్థ దాని తీర్తెనులు, అందులో తీసుకురావాల్సినటువంటి మార్పులకు సంబంధించి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి రాజ్యసభ సభ్యులు, ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహించిన రాజ్యసభ సభ్యులు రాధాకృష్ణమూర్తి గారు ఒక ఆల్టర్నేటివ్ హెల్త్ పాలసీని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆయన పార్లమెంట్లోనే ప్రవేశపెట్టారు. అట్లాగే తమ్మినేని వీరభద్రం గారు వ్యవసాయ కూలీలకు సమగ్రమైనటువంటి శాసనం కావాలి అని చెప్పేసి అనేటటువంటిది ఒక ప్రైవేట్ మోషన్ని మూవ్ చేశారు పార్లమెంట్లో. అందువలన సిపిఎం శాసనసభ్యులు నిరంతరము కష్టజీవుల, రైతుల, దళితుల, వ్యవసాయ కూలీల, అణగారినటువంటి తరగతుల ప్రజల గురించినటువంటి ఆలోచన చేశారు. సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం కృషి చేశారు. ప్రజలకు అవసరమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. వాళ్ళు స్వతహాగా త్యాగం చేశారు, పోరాటాల్లో ఉన్నారు. అందువలన ఇప్పుడు కూడా మేము శాసనసభకు పంపించమనేది, కమ్యూనిస్టులు లేనటువంటి శాసనసభలు ఉన్న శాసనసభలకి ఉన్న తేడాని గమనంలోకి తీసుకోండి. కమ్యూనిస్టులు నిరంతరం ప్రజల పక్షం ఉంటారు, పోరాడతారు. మీకు అవసరమైనటువంటి ప్రతి అంశంలో కూడా మీ తరఫున నిలబడతారు. మీ మీద ఉన్న ఒక విమర్శ, మీకు పార్టీ కార్యదర్శిని కూడా అడిగాను, మీ పార్టీ మీద ఉన్న విమర్శ ఏంటంటే కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు తిట్టారు, తిట్టడం మీకు రాదా, లేకపోతే తిట్టడం మీ పాలసీ కాదా, మిగతా వాళ్ళు ఏమో మనుషుల్ని వ్యక్తిగతంగా తిడుతుంటే మీరు మాత్రం కొన్ని పాలసీల మాత్రం మీద మాట్లాడుతుంటారు. అసలు రెండిట్లలో
పేపర్ గాని మీడియా గాని ఈ తిట్లు బూతులే హెడ్డింగ్లు పెట్టి ప్రయత్నం ప్రచారం చేస్తున్న సందర్భంలో ఇప్పుడు మీరు దాని మీదే ఉన్నారా ఇంకా అంతే అదే పాలసీ మీద ఉన్నారా ఇప్పుడు ఉంటాం భవిష్యత్తులో కూడా ఉంటాం తిట్లతోని సమస్య ప్రజల దృష్టికి రాకుండా తిట్లు మాత్రమే ప్రజల దృష్టికి వస్తాయి ఇది బుర్జువా పార్టీలు అనుసరించేటటువంటి సహజమైనటువంటి ఎత్తుగడ అది సహజమైన వైఖరి వాళ్ళ సహజమైన వైఖరి ఉదాహరణకు కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ గట్టిగా గతంలో ఉద్యమ సమయంలో తిట్టేది అదే విధానాన్ని కేసీఆర్ నేర్పిందే నేను చేస్తున్నాను రేవంత్ రెడ్డి తిట్టుడు తిట్టుడుతోటే ఇప్పుడు ఆయన సిఎల్పి లీడర్గా ఉన్నాడు ఇప్పుడు రాష్ట్రంలో ఇంకో సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేయబడ్డాడు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా కమ్యూనిస్టుల్లో ఈ వైఖరిని ఎట్లా జనం అర్థం చేసుకోవాలి కమ్యూనిస్టుల్లో ఉన్న ఈ వైఖరిని జనం అర్థం చేసుకోవాల్సిందిగా మేము చేసే విజ్ఞప్తి ఏమిటి అని అంటే ఇవాళ తిట్లతోని ప్రజల దృష్టిని మళ్లించి తిట్లనే మెయిన్ ఎజెండా చేసి వాస్తవమైనటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించేటటువంటి పని బుర్జువా రాజకీయ పార్టీలు బుర్జువా ప్రభుత్వాలు పాలక ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి ఇప్పుడు మనం అక్కడ చూస్తే అర్థమవుతుంది ఆంధ్రాలో చూస్తే అర్థమవుతుంది తెలంగాణలో ఉండే తిట్లే ఉంది ఆంధ్రాలో ఉండేటటువంటి తిట్లు భయంకరమైనటువంటి తిట్లు కుటుంబాల మీద ఆడవాళ్ళ మీద వాళ్ళు కూడా ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకునేటటువంటి పత్రుల్లో వ్యవహరిస్తా ఉన్నారు దీంతో అసలు ఏమవుతా ఉంది ప్రధానమైన సమస్యలన్నీ పక్కదారి పట్టిపోతా ఉన్నాయి అవే ముందుకు వస్తా ఉన్నాయి మా వైఖరి అది కాదు వ్యక్తులుగా దూషించడం కాదు వాస్తవంగా చెప్పాలి అంటే వ్యక్తులు ఎవరైనా వాళ్ళు వ్యవహరించేది కాదు ఒక సిస్టమ్ లో వీళ్ళు బందీలు కాబడి దాని నుంచి బయటికి రాకుండా వాళ్ళు వ్యవహరించేటటువంటి తీరు ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని బ్రేక్ చేయాలి అంటే సిస్టాన్ని గురించినటువంటి అవగాహన ప్రజలకు కలగాలి ఇవాళ ఆ అవగాహన తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం వ్యక్తిగతంగా దూషించడం ద్వారా రాదు ఏదో వ్యక్తులే ఇదవుతా ఉంది అని చెప్పేసి అని అనుకుంటే అది పొరపాటు అది ఇప్పుడు ఇప్పుడు సమస్యలు చూసుకుంటే పాలకులు ఎవరున్నారు ఎవరు మారుతా ఉన్నారు ఎవరు ఎట్లా ఉంటున్నారు అని చెప్పేసి మీరు కాంగ్రెస్ చూస్తే వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళ గుణగణాలను బట్టి కొద్దిపాటి మార్పులు ఉండొచ్చు ఒక ఆయన 2 రూపాయలకి కేజీ బియ్యం ఇస్తే ఇంకొక ఆయన 3 రూపాయలకి ఇస్తే ఇంకొక ఆయన 1 రూపాయకే ఇస్తే ఇట్లాంటివి ఇది కావచ్చు వ్యక్తులు వాళ్ళకు సంబంధించినటువంటి అంశాల్లో ఇది ఒక భాగంగా ఉండొచ్చు కానీ మౌలికమైనటువంటి సమస్యల విషయంలో ఆలోచనల విషయంలో అందరూ ఒకే రకంగా ఉంటారు అది వ్యక్తుల్ని దూషించడం ద్వారా ఆ సమస్యలు ప్రజల దృష్టికి ఎట్లా పోతాయి పోతుంది విద్య సమస్య ఎట్లా పోతుంది రిజర్వేషన్ సమస్య ఎట్లా పోతుంది ప్రజాస్వామ్యం సమస్య ఎట్లా పోతుంది అందువల్ల ఈ సమస్యలు వాస్తవమైనటువంటి వాటిని ప్రజల దృష్టికి తీసుకొని పోయి ప్రజల్ని చైతన్యపరిచి ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఈ దూషించడం ద్వారా జరిగే ప్రయోజనాలు లాభాలు నష్టాలు ప్రజలు అర్థం చేసుకుంటారు అందువల్ల మేము ఇప్పుడే కాదు రేపైనా అదే పద్ధతుల్లో ఇచ్చేస్తాము ఇక్కడ మీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ తర్వాత బీజేపీ మేనిఫెస్టోలను చూస్తే వాళ్ళు సంక్షేమ పథకాలు తర్వాత గ్యాస్ సిలిండర్ సంబంధించిన ధరను 400కు మేము ఇస్తామంటే 500కు మేము ఇస్తామంటే ఇట్లా అనేకమైన సంక్షేమ పథకాలతోటి వాళ్ళ మేనిఫెస్టోలు నిన్నుంటే మీ మేనిఫెస్టో దానికి పూర్తిగా భిన్నంగా ఉంది విద్య వైద్యం అనేక అంశాలు చెప్పారు అంటే ఎందుకు మీరు మీ ఎజెండాను వాళ్ళ ఎజెండాను జనం ఎట్లా అర్థం చేసుకోవాలి వాస్తవంగా అవి సంక్షేమ పథకాలు కావు మరేం పథకాలు ఓట్ల పథకాలు ఓట్ల కోసం ప్రజల్ని మభ్యపెట్టడానికి తీసుకొచ్చినటువంటి పథకాలు ఇప్పుడు కేసీఆర్ గారు వాళ్ళు 500కి సిలిండర్ అంటే ఈయన 400కే సిలిండర్ అని అన్నాడు వాళ్ళు 15,000 రైతు బంధు అంటే ఈయన 16,000 రైతు బంధు అన్నాడు వాళ్ళు 4,000 పెన్షన్ అని అంటే ఈయన 5,000 పెన్షన్ అని చెప్పేసి అని అన్నాడు వాస్తవంగా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ ఎంత ఇచ్చింది అది వాళ్ళకు సంబంధించిన అంశం ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఎంత ఇస్తా ఉంది ఇప్పుడు ఎంత ఇస్తానని చెప్తా ఉంది గతంలో ఎంత ఇస్తానని చెప్పి చెప్పింది గతంలో బీఆర్ఎస్ ఏం చేసింది నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పింది ఎన్నికల కంటే ముందు చెప్పింది ఇచ్చిందా రైతులకు రుణం మాఫీ చేస్తానని చెప్పేసి అని చెప్పింది చేసిందా ఇవాళకి స్టిల్ నౌ రైతులకి 100,000 రూపాయల రుణం మాఫీ కాలేదు 25,000 ఒకసారి అందులో కూడా సగం మందికి మాఫీ అయ్యి సగం మందికి మాఫీ కాలేదు 50,000 రెండో విడతా అందులో సగం మందికి మాఫీ అయ్యి సగం మందికి మాఫీ కాలేదు ఇప్పుడు కూడా 100,000 రూపాయల రుణాలు కొంతమందికి చేశారు చేస్తున్నాం అని చెప్పేసి చెప్పుకోవడం కోసం లేదు ఇప్పుడు ఏంటి అంటే కొన్ని చోట్ల పథకాలు పెడుతున్నారు అమలు చేస్తున్నామని చెప్పడం కోసం కొన్ని విధిల్చినట్టుగా కొన్ని గ్రామాల్లో కొంతమంది లబ్ధిదారులను ఎంపిక చేసుకొని వాళ్ళకి లబ్ధి చేకూరుస్తూ ఉన్నారు అందులో ఎక్కువ భాగం వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఉంటా ఉన్నారు మిగిలిన ప్రజల్ని వాటిని చూపించి మోసం చేస్తూ ఉన్నారు ఉదాహరణకు దళిత బంధు ఉంది దళిత బంధు ఎంతమందికి అమలు చేశారు 3 ఎకరాల భూమి ఎంతమందికి అమలు చేసింది ఈ ప్రభుత్వం
ఇప్పుడు రైతులకు రైతు బంధు పేరుతో డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవంగా వ్యాపారం ఏమైపోతా ఉంది? రైతు బీమా ఇస్తున్నామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. నువ్వు రైతు బీమా ఇస్తున్నావు, రైతు బీమా ఇవ్వడం అంటే ఏంటి? చచ్చిపోయిన వాళ్ళకి నువ్వు ఇవ్వడము, బతుకున్న వాడి సంగతి ఏమిటి? నువ్వు ఇస్తావని చచ్చిపోవాలా? బతుకున్నవాడు లక్షల రూపాయలు పెట్టుబడి తీసుకొని వచ్చి పంట పండిస్తే ఆ పంట పండించే క్రమంలో వివిధ రకాల తెగుళ్ళు వస్తే పంటలకి ఆ తెగుళ్ళు సోకితే తగిన దిగుబడి రాకపోతే, ఇవాళ మిర్చి ఉంది, ఈ మిర్చికి ఎర్రనెల్లు వచ్చింది, తామర పురుగు వచ్చింది, లక్షా లక్షన్నర రూపాయలు పెట్టుబడి పెట్టారు, 10 ఎకరాలు వేసాడంటే 10 లక్షలు రైతు ఇదవుతా ఉన్నాడు. లేదు అకాల వర్షాలు వస్తే, తుఫానులు వస్తే, లేదు అసలు నీరు సక్రమంగా అందకపోతే సాగునీరు పంటలు నష్టపోతూ ఉన్నారు. ఎవరు వాళ్ళకి సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది? ఎవరు వాళ్ళని ఆదుకోవాలి? ఈ ప్రభుత్వం ఏం ఆదుకుంటా ఉంది? మీ విధానాలు ఏంది మరి దాంట్లో పైన? మా విధానాలు ఏమిటి అని అంటే, మేము చెప్పేది ఇప్పుడు నువ్వు రైతు బీమా పంటల బీమాగా అమలు చేయమని చెప్తున్నాం. పంటల బీమా పెట్టు, పంట నష్టపోయిన రైతు బీమా ఇప్పుడు ప్రభుత్వం అమలు చేసే బీమా ఏమో చనిపోయినటువంటి రైతుకు వస్తుంది. మేము చెప్పేటటువంటి పంటల బీమా ఏమో రైతు బ్రతికుండి తాను నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడితే ఆ నష్టాన్ని నుంచి తాను బయటపడటానికి పంటల బీమా పథకం అమలు జరుగుతుంది. చాలా ఉపయోగం. ఇది అమలు చేయాలి. ఇది అమలు చేసేటటువంటి చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్తగా సమస్యలు తీసుకొని వచ్చి పెట్టింది. ధరణి సమస్య ఉంది. ధరణిలో చాలా పేద రైతులు, ఎక్కువ మంది రైతులు ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళ భూములు, వాళ్ళు వాళ్ళకున్న రకరకాల సామాజిక పొందికలు, వాళ్ళకు ఉన్నటువంటి బంధుత్వాలు, పరిచయాలు, అవగాహనలు, ఈ ఉన్నత శ్రేణిలో ఉండడం మూలంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయిపోతూ ఉన్నాయి. కానీ పేదల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ధరణిలో భూములు ఎక్కకపోతే, రికార్డు కాకపోతే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వ్యవసాయం మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రీసెర్చ్ లేదు, పరిశోధనని పూర్తిగా గాలి కొదిలేశారు. పంటల ప్రణాళిక ఉండాలి, సమగ్రమైనటువంటి ప్రణాళిక ఉండాలి, వరి పంట వేయొద్దు అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. నువ్వు ప్రణాళిక వేయాలి అని చెప్పేసి అని అంటే, పంట వేయాలి అని అంటే ఈ పూట అనుకొని తెల్లవారిపాటికి పంట వేయమంటే వేయడం, వేయొద్దంటే వేయకపోవడం అనేది రైతుకి సాధ్యం కాదు. దీర్ఘకాలమైనటువంటి దృష్టి ఉండాలి. నీవు ఆ దీర్ఘకాలమైన దృష్టి ప్రభుత్వానికి ఉండాలి. ముందు ఈ పంట వేయొద్దు అంటే ఏ పంట వేయమంటున్నావు, వేస్తే ఏమిటి, దానికి వచ్చే లాభం ఏమిటి, దానికి మార్కెట్ ఏమిటి, దానికి పెట్టుబడి ఏమిటి, దానికి విత్తనం ఏమిటి, దానికి ఏదైనా జబ్బు వస్తే నివారించడానికి మార్గం ఏమిటి, మీరు చూపిస్తారా? యా చూపిస్తాము. ఇదే మేము చెప్తా ఉన్నాం స్పష్టంగా. ఇవాళ వ్యవసాయ రంగంలో ప్రభుత్వం ఇది చేయాలి అని చెప్తున్నాం. మేమే అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అది అమలు చేయాలి. ఇవాళ కేరళలో మేము అదే చేస్తా ఉన్నాం. ఇవాళ మేము కేరళ మేము రైతు బీమా అమలు చేస్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడ కౌలు రైతులకి పంటకు పరిహారం లేదు, రైతు బీమా లేదు, కౌలు రైతులకి లేదు. కానీ మేము అక్కడ పంట పండించిన వాళ్ళకి ఇప్పుడు ఈయన 2000 రూపాయలకి మేము ధాన్యాన్ని కొనుగోలు చేయాలి చాలా గొప్ప అని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు. మేము కేరళ ప్రభుత్వం, సిపిఎం ప్రభుత్వం ప్రతి క్వింటాకి 2800 రూపాయలు ఇస్తా ఉంది ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి. రైతుకి 800 రూపాయలు బోనస్, అంటే ఎవడు పండిస్తా, ఏ రైతు పండిస్తాడో ఆ రైతుకు వస్తా ఉంది. రైతుకి పంట రావడము అని అంటే కౌలు రైతులైతే కౌలు రైతులకు వస్తుంది, భూ యజమాని సేద్యం చేసుకుంటే భూ యజమానికి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసేది ఏమవుతుంది? నువ్వు రైతు బంధు ఇస్తే భూ యజమానులు, వ్యవసాయం చేయని వాళ్ళు ఇక్కడ అసలు ఈ జిల్లాలోనే, ఆ గ్రామంలో కాదు, ఈ ఆ జిల్లాలోనే ఉండని వాళ్ళకి, హైదరాబాద్లో ఉండే వాళ్ళకి, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి, ఇతర దేశాల్లో ఉండే వాళ్ళకి కూడా వస్తూ ఉంది. వాస్తవమైనటువంటి సాగుదారులు కౌలుదారులకి రావడం లేదు. కౌలుదారులు టెనెంట్స్ ఈజ్ నాట్ మై ప్రయారిటీ అని చెప్పేసి అని ముఖ్యమంత్రి శాసనసభ లోపల చెప్పాడు, బహిరంగ సభల్లో కూడా చెప్తా ఉన్నాడు. ఏం ప్రభుత్వం ఈ ప్రభుత్వం దాదాపు 25-26% ఇవాళ టెనెంట్ ఫార్మర్స్ ఉన్నారు, కౌలు రైతులు ఉన్నారు. క్లియర్ గా ఏం చెప్తున్నారు అంటే, కేటీఆర్ వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ, కేసీఆర్ కూడా ఆయన స్పీచ్ లో చెప్పుకుంటూ, ఆయన ఎంతమంది ఉన్నారు కౌలు రైతులు మొత్తం తెలంగాణలో 80% పైగా చిన్న కమతాలు ఉన్నాయి. ఆ చిన్న కమతాలు మొత్తం రైతులు చేసుకుంటారు, కౌలు రైతులు చాలా నామినల్గా ఉన్నారు అంటారు మీరు దాన్ని. ఇది ఎవడైనా అధ్యయనం చేసిన వాడికి అయితే అర్థమవుతుంది. ఏ గ్రామంలోకి పోయి అయినా ఉన్న భూమిలో ఎంత శాతం చేస్తున్నారు అని చెప్పేసి అనేది మేము సర్వే చేసాం రైతు సంఘంగా. నేను రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా, కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ భూమి ఎంత ఉంది అని మేము ర్యాండమ్ సర్వే చేసాము. ఏ గ్రామంలోకి వెళ్ళి చూసినా సరే 25-26% కంటే తక్కువ ఎక్కడా లేదు కౌలు రైతులు. అసలు అది ముఖ్యమంత్రికి ప్రూఫ్ చేసింది సిపిఎం పార్టీ.
ఈ జిల్లాకే బోనకల్ మండలము చింతకాని మండలము ముఖ్యమంత్రి మన పంటలు దెబ్బతిన్నప్పుడు పర్యటన కోసం వచ్చాడు ఆనాడు బీజేపీని వ్యతిరేకించే పోరాటంలో ఉన్నాం కాబట్టి మా రాష్ట్ర కార్యదర్శిని కూడా ఆహ్వానించాడు మేము ఇట్లా పంట నష్ట పరిహారానికి వస్తున్నాం మీరు కూడా రండి అని చెప్పి అక్కడికి పోయిన తర్వాత మా రాష్ట్ర కార్యదర్శి ఈ ప్రతిపాదన పెట్టారు ఈ పంట వేసిన వాడికి పంట నష్ట పరిహారం రావడం అవసరమండి మీరు అది ఇవ్వాలి అని చెప్పేసి అన్నాడు ఆ కౌలు రైతులు ఎవరు ఉన్నారు తమ్మినేని గారు అన్నాడు కేసీఆర్ ఇదిగో ఉన్నారు మీరు ఇక్కడ ఉన్న రైతులను పిలిపించండి ఇందులో కౌలు రైతులు ఎంతమంది ఉన్నారో భూ యజమానులు ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది అంటే పిలిపించి మాట్లాడితే కౌలు రైతుల సంఖ్య గణనీయంగా ఉంది ముఖ్యమంత్రే చెప్పాడు అందుకనే ఇప్పుడు మీరు పంట నష్ట పరిహారం ఇచ్చేటటువంటి దాంట్లో కౌలు రైతులకు కూడా ఇవ్వడము అనేది జీవోలో సవరణ చేస్తాము అని కేసీఆర్ తో అనిపించినటువంటి పార్టీ సిపిఎం పార్టీ అది అనిపించి ఆ సవరణ తీసుకొచ్చారు సరే ఆ పరిహారమే ఇవ్వలేదు అనుకోండి అదొక భాగం కానీ ఇవాళ కాకపోతే రేపైనా పరిహారం ఇవ్వడానికి సిద్ధపడితే ఖచ్చితంగా కౌలు రైతులకు వచ్చేటటువంటి మార్పును అయితే చేయించగలిగాం అందువల్ల ఇప్పుడు కేటీఆర్ అన్నాడన్నారు చూసారా మీరు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంటికి రెంట్కి ఇచ్చే వాళ్ళకి ఇది పూర్తిగా వ్యవసాయం పట్ల అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాట నువ్వు ఇంటికి రెంట్కి ఇస్తావు ఇంటి రెంట్కి ఇస్తే రెంట్కి తీసుకున్న వాళ్ళు కష్టపడేదేం లేదు ఇంట్లో ఉంటారు కాబట్టి చెల్లిస్తారు కానీ కౌలు రైతుది నువ్వు కౌలుకి ఇస్తే ఏమీ చేయకుండా ఉండడం కాదు ఆ భూమి మీద కష్టపడాలి ఆ భూమికి పెట్టుబడి పెట్టాలి అక్కడ పంట వేయాలంటే దున్నాలంటే శారీరక శ్రమ చేయాలి విత్తనాలు ఎరువులు పురుగు మందులు యంత్ర పరికరాలు వీటి అన్నింటినీ ఉపయోగించడం మీద తగిన ఖర్చు పెట్టాలి ఇదంతా జరిగే ఇదంతా చేసేది కౌలు రైతు ఇంటి యజమాని ఇప్పుడు ఎవరికైనా కిరాయికి ఇస్తాము కిరాయి తీసుకున్నాడు ఇల్లు బాగు చేయించాడు కదా ఇంట్లో సున్నం వేయించడు ఇంట్లో కరెంటు పెట్టించడు ఇది ఏ రకమైనటువంటి అవగాహనతో కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడో నాకు తెలియదు కానీ అది ఇంటి కిరాయి తీసుకున్న వాళ్ళకి పొలం కౌలుకి చేసే వాళ్ళకి ఉండే పోలిక కేటీఆర్ తీసుకోవడం అనేది వ్యవసాయం పట్ల అతని అవగాహన రాహిత్యానికి నిదర్శనం కేటీఆర్ కూడా మాట్లాడాడు మన ఇంటర్వ్యూలో ఏబిఎన్ వాళ్ళతో మాట్లాడాడు అట్లాగే మన కె నాగేశ్వర గారు ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాడు కేసీఆర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు దానికి దీనికి అసలు కేసీఆర్ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి అవగాహనలో అతని భూస్వామ్య అవగాహన ఒక భూస్వామి అంటే అర్థమైంది అన్నీ పెద్ద రైతులు అని చెప్పుకుంటాడు మీరేం భూస్వామి అంటారు ఎట్లా పెద్ద రైతు అనేవాడు ఎవరిని అంటాము భూమి దున్నేవాడిని రైతు అంటాము కేసీఆర్ భూమి దున్నడు భూమి దున్నిస్తాడు కేసీఆర్ రైతు కాదు అందుకనే భూమి దున్నించినటువంటి వాళ్ళని భూమి 100 ఎకరాల భూమి మీద యాజమాన్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళని భూస్వామి అని చెప్పేసి అని అంటారు ఆ భూస్వామ్య మనస్తత్వంలోనే ఇతరుల్ని కౌలు రైతుల్ని కష్టజీవుల్ని పట్టించుకోనటువంటి తత్వం ఉంటుంది అదే కేసీఆర్ దగ్గర కనపడతా ఉంది దాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దాన్ని పట్టుబడుతూ ఉన్నాం వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రితోని పోరాటానికి ఈ సమస్యలను మేము ఎంచుకొని పనిచేస్తూ ఉన్నాం మీరు విద్యా వైద్యానికి సంబంధించి కూడా మీ మేనిఫెస్టో ఏదో పెట్టినారు ఏం చేస్తారు విద్యా వైద్యానికి సంబంధించి ఇప్పుడు చేస్తున్న పార్టీలు ఇచ్చిన వాగ్దానాలు అంటే మీరేం చేస్తారు మేము చెప్పేది ఏంటి అంటే విద్యారంగానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్లో 20% కేటాయించాలి కేంద్ర బడ్జెట్లో 10% కేటాయించాలి ఇప్పుడు 3% 6% కేటాయిస్తూ ఉన్నారు మాటలు మాత్రం వాగ్దానాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు ఎందుకు 20% కేజీ 2 విద్య అనేది ఒక భవిష్యత్తు నిర్మిస్తుంది ఎప్పుడో కొటారియా చెప్పాడు భవిష్యత్తు అనేది తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అని చెప్పేసి అని కమిషన్ కొటారి కమిషన్ విద్యారంగానికి సంబంధించి వేసినటువంటి దాంట్లో ఇవాళ ఆ విద్య ప్రైవేట్ వాళ్ళ పరమైపోతా ఉంది అంటే రంగం విద్యారంగం ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది ప్రతి వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు బాగున్నాయి ప్రభుత్వ కాలేజీల కంటే ప్రైవేటు స్కూళ్ళు బాగున్నాయి ప్రభుత్వ స్కూళ్ళ కంటే అనే పరిస్థితికి ఒక అధ్వాన్నమైనటువంటి స్థితికి ప్రభుత్వ విద్యారంగాన్ని నెట్టేశారు మేము చెప్పేది ఏమిటి అని అంటే ప్రైవేటు స్కూళ్ళ కంటే ప్రభుత్వ స్కూళ్ళు బాగున్నాయి అని అనిపించాలి చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం అయితే ఎందుకు అనిపించాలి ఇది ఎందుకంటే ఈ దేశంలో ఇప్పటికి మనం చూసుకుంటే రోజుకి 100 రూపాయల కంటే తక్కువ ఆదాయం వచ్చేటటువంటి వాళ్ళు 70% మంది ఉన్నారు వాళ్ళు ప్రైవేట్ రంగంలో విద్యని పొందలేరు ప్రభుత్వ రంగంలో విద్య మాత్రమే వాళ్ళకి అందుబాటులో ఉండాలి వాళ్ళు విద్యను పొందితే మాత్రమే దేశం అభివృద్ధి అవుతుంది నేను 5 ట్రిలియన్లు 3 ట్రిలియన్లు నువ్వు ఎంత తెచ్చినా కార్పొరేట్లకే పోతుంది సాధారణ పేద ప్రజలందరికీ విద్య ద్వారా మాత్రమే వాళ్ళ భవిష్యత్తు నిలబడుతుంది వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా నిలబడాలి అని అంటే ఏమైనా విద్య అవసరం సామాజిక చైతన్యము అవసరం అది ఇవాళ లోపిస్తూ ఉంది ఇవాళ నువ్వు మొత్తం ప్రైవేట్ రంగంలోకి పోయిన తర్వాత అసలు ఒక సామాజిక అవగాహన రాజకీయ అవగాహన కొత్త తరానికి లేకుండా పోతూ ఉంది అది ప్రభుత్వ రంగంలో అయితే అది ఉండదు ఇప్పుడు ప్రైవేట్ రంగంలో మనం చూస్తే
కాంపిటీషన్ స్పేర్ తోని పిల్లల్ని మనం ఫారం కోళ్ళు ఎట్లా అయితే అందులో పెట్టేసి కదలనీయకుండా చేసి ఆహారం నీళ్ళు అందజేసి పని చేస్తారో మొత్తం వాళ్ళని ఒక జైలు తయారు చేసి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక 7 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైలు జీవితం అయిపోతాంది దాంతోని వాళ్ళకి మానసిక వికాసం కూడా పొందడం లేదు మీరు అందుకే ఇప్పుడు ఏ రంగమైనా చూడండి సహజంగా ప్రభుత్వ రంగం బాగున్నప్పుడు రాజకీయ ప్రభుత్వ విద్య ప్రభుత్వ విద్యా రంగంలో ప్రభుత్వ ప్రాధాన్యత బాగున్ననాడు రాజకీయ రంగంలో కూడా ఈ విద్యా రంగం నుంచి ఎదుగుతూ వచ్చినటువంటి వాళ్ళు ఒక సమగ్రమైన అవగాహనతోని వచ్చేటటువంటి వాళ్ళు వచ్చేవాళ్ళు అది లేదు ఇప్పుడు లేకుండా పోయింది అందువల్ల కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కార్పొరేటర్లు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే అటు ఇటు గాని కొంతమంది బ్రోకర్లు ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ వ్యవస్థ భ్రష్టు పెట్టిపోతా ఉంది శాసనసభలు పార్లమెంట్లు ఇవాళ మనం చూస్తే ఏ స్థాయిలో ఉన్నారు అని అంటే వందల కోట్లు వేల కోట్లకు అధిపతులైనటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశాలు లభిస్తూ ఉన్నాయి లేకపోతే అట్లాంటి అవకాశాలు లభించలేదు ఇవాళ వందల కోట్లు ఉన్నోడు కూడా ఖమ్మం జిల్లాలో ఉపేందర్ రెడ్డి పాలేరులో పోటీ చేస్తూ కంటతడి పెట్టుకుంటున్నాడు ఎందుకంటే నా పనే అయిపోయింది నేను ఇంత చేసినా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినా నాకంటే ఎక్కువ డబ్బులు వచ్చినాయని వేరే కళ్ళు కొంతమంది చూస్తూ ఉన్నారు నన్ను నమ్మిన వాళ్ళు కొంతమంది అటు చూస్తూ ఉన్నారు వందల కోట్ల ఉన్నోళ్ళే మాట్లాడుతున్నారు వేల కోట్లలో నుంచి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు అందువల్ల ఇదంతా ఎక్కడి నుంచి వస్తా ఉంది అని అంటే వస్తున్నటువంటి తరమైన సరి అయినటువంటి అవగాహనతో వచ్చే తరం రావాలి అని అంటే ప్రైవేట్ రంగంలో బందికానాలు అయిపోయేటటువంటి పద్ధతి ఆ తరానికి ఉండకూడదు అన్ని రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు తయారయ్యేటటువంటి పద్ధతులు ఉండాలి అది ప్రభుత్వ రంగంలో సాధ్యం ప్రభుత్వ విద్యలో మాత్రమే సాధ్యం అది కావాలి అంటే దానికి తగిన నిధులు కేటాయించాలి బడ్జెట్లో వనరులు సమకూర్చాలి ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ లేదు ఏదో గురుకులాలు పెట్టినము అని చెప్పేసి మంచిదే గురుకులాలు పెట్టడానికి మేము మనమేమీ తప్పు పట్టడం లేదు ఆహ్వానిస్తూ ఉన్నాం కానీ అది సరిపోదు అది ఏమాత్రమూ సరిపోదు ఇవాళ కేరళలో విద్యను అందిస్తూ ఉన్నాం ఢిల్లీలో విద్యను అందిస్తూ ఉన్నారు సిపిఎం గవర్నమెంట్ కాకపోయినా ఆ ప్రభుత్వం అయినా మేము దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం కేరళలో కూడా మీరు కేరళ విద్యారంగాన్ని కానీ కేరళ వైద్య రంగాన్ని కానీ పరిశీలిస్తే అది ఒక మోడల్ ఈ దేశానికే ఒక మోడల్ ఎట్లా మోడల్ మీరు ఇదివరకు అన్నారు మిగతా ప్రభుత్వాలు 3% బడ్జెట్ పెడుతున్నాయి విద్యకు అంటున్నారు కేరళ ఎంత పెడతాం కేరళ మేము చెప్పినంత పెడతా ఉన్నాము 20% బడ్జెట్ అంటే బడ్జెట్కు సంబంధించినటువంటి దాంట్లో ఎంత 20% కేటాయించితే ఎంత వస్తుందో వివిధ రూపాల్లో సేకరించేటటువంటి వనరుల ద్వారా 20% బడ్జెట్ను విద్యారంగానికి కేటాయించేటటువంటి పని కేరళ ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకనే మీరు ఇవాళ కేరళలో ఉన్నటువంటి స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళ కంటే ప్రభుత్వ స్కూళ్ళకి ఆ ప్రాధాన్యత లభిస్తూ ఉంది ఎక్కడ ఏ రకమైనటువంటి లోటు లేకుండా కేరళలో విద్యారంగం సాగుతూ ఉంది అట్లాగే ఢిల్లీలో ఆ ప్రభుత్వం కూడా విద్యారంగం మీద ప్రాథమిక విద్య మీద పర్టికులర్గా వాళ్ళు కేంద్రీకరించి పనిచేశారు ఆ రకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి దాన్ని ధ్వంసం చేయడానికి బీజేపీ వాళ్ళ ఈ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు సిసోడియా అని వాళ్ళు అనుసరించే పద్ధతులు వాళ్ళు చేయొద్దు ఎవడన్నా చేస్తే చేయనియొద్దు అనేటటువంటి ధోరణి వాళ్ళ దగ్గర కనపడతా ఉంటుంది వైద్యానికి సంబంధించి ఏముంది మీరు వైద్యానికి సంబంధించి ప్రత్యామ్నాయాలు మీరు సూచిస్తున్నారు వైద్యానికి సంబంధించి వైద్య రంగం అనేది ప్రజలకి అందుబాటులో ఉండాలి దానికి తగిన వనరులు ఉండాలి ఇవాళ ఈ ప్రభుత్వం చెప్తా ఉంది తెలంగాణ ప్రభుత్వం మేము 50 మెడికల్ కాలేజీలు పెట్టినము అని చెప్పి చెప్తా ఉంది మెడికల్ కాలేజీలు నువ్వు పెట్టినంత మాత్రాన్నే సరిపోదు ఇవాళ ప్రజలకి వైద్యులకి దూరం చాలా ఉంది అంటే ప్రజలకి వైద్యులు అందుబాటులో లేరు ఇప్పుడు ఉదాహరణకు క్యూబాలో ప్రతి 1000 మందికి ఒక గ్రాడ్యుయేట్ డాక్టర్ అందుబాటులో ఉన్నాడు అంటే మన దగ్గర చెప్పుకుంటే ఒక ఎంబీబీఎస్ డాక్టరు స్థిరంగా అందుబాటులో ఉంటాడు వాళ్ళ గ్రామంలో వాళ్ళ ప్రాంతంలో ఎక్కడ చూసినా సరే అందుబాటులో ఉంటాడు ప్రతి 1000 మందికి ఒకళ్ళు మన దేశంలో 10,000 మందికి ఒకళ్ళు కూడా లేరు ఆ తీవ్రమైనటువంటి వ్యత్యాసం ఉంది ఆ వ్యత్యాసాన్ని రూపుమాపాలి దాని మీద దృష్టి కేంద్రీకరించాలి ప్రభుత్వం నువ్వు మెడికల్ కాలేజీలు పెట్టావు మెడికల్ కాలేజీలు పెడితే ఏది ఇప్పుడు ఉదాహరణకు ఖమ్మంలో మెడికల్ కాలేజీలు పెట్టారు తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది ఇప్పుడు కలెక్టరేట్ని ఖాళీ చేసిన కలెక్టరేట్లో మెడికల్ కాలేజీ అని చెప్పేసి అని అన్నారు ఇక్కడ అకాడమిక్ ఇది లేరు ప్రొఫెసర్లు అందరూ అందుబాటులో లేరు ల్యాబులు అందుబాటులో లేవు వాళ్ళు దాని మీద సరైన పరిశోధనలు చేయడానికి వీలుగా ఏ రకమైనటువంటి అవకాశాలు లేవు పెట్టడం ఒక్కడే కాదు దానికి తగ్గ పద్ధతుల్లో ఏర్పాటు చేసి రెండవది
చదువుకున్నటువంటి వాళ్ళని చాలా మందిని ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు పెట్టుకోవడమో పెట్టుకున్న ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడమో చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రాథమిక వైద్యం వైద్యశాలలు మనం పోయి చూస్తే అన్నిటికీ తాళాలు వేసి ఉంటున్నాయి, బూజులు పట్టి ఉంటా ఉన్నాయి. ప్రాథమిక వైద్యశాలలు ఆరోగ్య కేంద్రాలు ప్రాథమిక వైద్యశాలల మీద దృష్టి పెట్టడం అనేది ప్రధానమైనటువంటి అంశం. అది చేయటం లేదు ఈ ప్రభుత్వం. మేము అది చేయాలని చెప్పేసి అనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత నువ్వు ఆరోగ్యశ్రీ అది ఇది అని చెప్పేసి అని పెట్టి చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఎవరికైనా ఇప్పుడు డయాలసిస్ ఉంది ఉదాహరణకు, అంటే కిడ్నీలు దెబ్బతింటే చేసేది. ఇక్కడ ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో తీవ్రంగా కిడ్నీలు దెబ్బతిన్నటువంటి వాళ్ళని 3 సార్లు డయాలసిస్ చేసి ఇంకా మా సిస్టంలో ఎంతకంటే లేదు, మళ్ళీ మీరు అప్లై చేసుకుంటే మంజూరు అయితే మీకు వస్తే అని చెప్పేసి అని. సాధారణ పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు కిడ్నీ జబ్బులు వచ్చినటువంటి వాళ్ళు. ఈ ప్రభుత్వం వాళ్ళ పట్ల ఏమి శ్రద్ధ చూపిస్తూ ఉంది? అందువలన పేరుకు పథకాలుగా ఉంటా ఉన్నాయి కానీ వైద్యం పరిపూర్ణంగా పేదలకు అందుబాటులోకి రావడం లేదు. మేము సూచించేది ప్రాథమిక వైద్యశాలల్ని బలోపేతం చేయాలి, ప్రజలకు అందుబాటులోకి వైద్యాన్ని తీసుకురావాలి, జబ్బు వచ్చినటువంటి వాళ్ళు డబ్బు లేదని ఇబ్బంది పడకుండా ఉండేటటువంటి పరిస్థితిని కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మేము అటువంటి వాటి కోసం మేము పోరాడతాం, మేము నిలబడతాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మీ ఖమ్మం ప్రజలకు కానీ ఎందుకు సిపిఎం పార్టీకి ఓటేయాలనే అంశం మీద చెప్పమంటే ఒక మాట ఏం చెప్తారు? సిపిఎం పార్టీ ఈ దేశంలో లౌకిక తత్వాన్ని, ఈ దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఫెడరలిజాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీ అంతం కావాలి అని చెప్పేసి అని కృషి చేస్తూ ఉన్నటువంటి పార్టీ. నిరంతరం కష్టజీవుల సమస్యల మీద పనిచేస్తూ ఉన్నటువంటి పార్టీ. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తూ ఉన్నటువంటి పార్టీ. ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం అందుబాటులోకి తీసుకొని రావాలి అని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ని అమలు చేయాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లని అమలు చేయాలి అని చెప్పి పోరాడినటువంటి పార్టీ. అట్లాగే వ్యవసాయ రంగానికి సంబంధించి సాగునీరు అందించాలని, వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు బీమా సౌకర్యం కల్పించాలని, పంటల బీమా సౌకర్యం కల్పించాలని పోరాడిన పార్టీ, పోరాడుతూ ఉన్న పార్టీ, భవిష్యత్తులో కూడా పోరాడేటటువంటి పార్టీ. వ్యవసాయ కార్మికులకు ఒక సమగ్రమైనటువంటి శాసనం రావాలి అని చెప్పి, గిట్టుబాటు ధరలు ఉండాలి అని చెప్పి, వ్యవసాయ కూలీలకు తగిన వేతనం చెల్లించాలి అని చెప్పి పోరాడుతూ ఉన్నటువంటి పార్టీ. అట్లాగే ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యము దీనికోసం నిలబడతా ఉన్నటువంటి పార్టీ. అందువలన సిపిఎం పార్టీని ఆదరించాలి అని చెప్పి, బలపరచాలని, సిపిఎం తరపున పోటీ చేసినటువంటి శాసనసభ్యులు అభ్యర్థుల్ని శాసనసభలోకి పంపిస్తేనే మీ సమస్యల పట్ల శాసనసభలో చర్చ జరుగుతుంది, మీ సమస్యల పరిష్కారానికి తగిన ప్రాతిపదిక ఏర్పాటు అవుతుంది. అలా కావాలి అని అంటే సుత్తి కొడాలి నక్షత్రం గుర్తుపైన ఓటు వేసి వీళ్ళని పంపించడమే అవసరం. అందుకనే మీరు ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఆలోచించి అవకాశం కల్పించాలని చెప్పేసి మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, ప్రజాస్వామ్యంలో ప్రజల కొరకే పనిచేయాలి, వ్యక్తిగత దూషణలు చేసుకోకూడదు. అదేవిధంగా పాలసీలు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని తయారు చేయాలి. అది లెఫ్ట్ పార్టీలు చేస్తే ముఖ్యంగా కేరళకు సంబంధించిన అనేక ఉదాహరణలతోటి సుదర్శన్ గారు చాలా అంశాలు మీ ముందు పెట్టినారు. మరి ఆయన చెప్పిన అంశాల్లో వాస్తవాలు ఉన్నాయా, మంచిగానే అనిపించిందా మీకు, మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటెన్.